ఈ ఫేస్ శేఖర్ బ్లాక్కి స్వాగతం స్వాగతం. ఈరోజు మనం పోబోతున్నాం దుర్గామాతకి సూర్యాపేట జిల్లాలో అతిపెద్ద భారీ మండపాన్ని అయితే ఏర్పాటు చేసారు అనమాట. ఇది వచ్చేసి తాళకాంపాడ్ అనే గ్రామంలో అయితే దీన్ని అయితే ఏర్పాటు చేసారు. మనం ఇప్పుడు అక్కడ పోయి చూద్దాం, అక్కడ పోయి కనుక్కుందాం మొత్తం ఎంత ఖర్చు వచ్చింది, ఎంత భారీగా అయితే చేసారో అది మొత్తం మనం చూసి అండ్ నాతో పాటు మీరు కూడా చూడడానికి అయితే రెడీగా ఉండండి. లెట్స్ గో టు ద వ్యూ. ఇప్పుడు మనం చూసేదంతా కూడా బయట మండపం అనమాట. ఇప్పుడు మండపం నుంచి లోపలికి ఒక నుంచి ఎంట్రెన్స్, ఇంకొక నుంచి అయితే ఎగ్జిట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం లోపలికి పోతున్నాం అండ్ ఇది వచ్చేసి ఎంట్రెన్స్ అనమాట. ఎంట్రెన్స్ లోపల రాగానే మంచి లైటింగ్ అయితే పైన అయితే ఇక్కడ ఏర్పాటు చేసినారు. ఇక్కడైతే అమ్మవారు అయితే వెళ్తుంది అనమాట. ఇక్కడ నుంచి అయితే ఎగ్జిట్ అనమాట. సూర్యాపేట జిల్లాలోని అతి భారీ దుర్గామాత మండపాన్ని అయితే గ్రామం తాళకాంపాడ్లో అయితే దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడైతే మనం అక్కడనే ఉన్నాం. శ్రీ దుర్గా యూత్ అనేది ఇక్కడ ఆధ్వర్యంలో అయితే జరపడం జరిగింది. మనం అయితే ఇప్పుడు కమిటీ సభ్యులతో అయితే మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు కమిటీ సభ్యులు అయితే అడుగుదాం ఇప్పుడు ఈ మండపానికి అయితే ఎంత ఖర్చు వచ్చింది, ఇంకా మండపాన్ని ఎంతమంది కలిసి ఏర్పాటు చేసినారు, ఎంత భారీ మండపాన్ని అయితే వెళ్ళి మాట్లాడదాం. ఇక్కడ అధ్యక్ష వయసు వాళ్ళతో అండ్ గ్రూప్ సభ్యులతో అయితే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గ్రూప్ సభ్యులు అధ్యక్షుల వారితో అయితే మాట్లాడదాం. చెప్పండి అండ్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఒక అమ్మవారి యొక్క ఇది ప్రారంభించారు, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు, ఈ సంవత్సరం భారీగా ఏర్పాటు చేయడానికి గల కారణాలు ఏంటి? అందరికీ జై భవాని అన్న. మేము ఇది 13వ వార్షికోత్సవం. గత 12 సంవత్సరాల నుంచి కూడా మేము చాలా ఘనంగా చేస్తున్నాము. గత సంవత్సరం మేము 350,000తో చేస్తే దానికంటే కొంచెం ఎక్కువగా ఈసారి 380,000 ఈ సంవత్సరం భారీ మండపాన్ని ఏర్పాటు చేసి చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము. మన సూర్యాపేట జిల్లాలోనే అతిపెద్ద భారీ మండపం ఏంటంటే ఇప్పుడు ఈ దుర్గాయుత్ వాళ్ళు ఏర్పాటు చేసిన మండపం ఇది. చాలా ఘనంగా అంటే చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము. నవరాత్రులు కూడా ప్రతి ఒక్కరోజు అమ్మవారి దగ్గర పూజా కార్యక్రమాలు కానీ ఇక్కడ చేసే కోలాటాలు కానీ అన్నీ కూడా చాలా అద్భుతంగా మేము ఎక్కువ మంది ఉండి కష్టపడి చేస్తుంటాము. ఇక్కడ కనపడుతున్న మా దుర్గాయుత్ మొత్తం మెంబర్స్ మొత్తం కూడా 60 మెంబర్స్ ఉన్నారు. 60 మెంబర్స్ కూడా అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి ఇంత భారీ వ్యయంతో చేయడానికి గల కారణం ఏంటంటే ఈ యొక్క దుర్గాయుత్ యొక్క స్ట్రెంగ్త్. వీళ్ళందరూ కష్టపడి చేయడం వలన ఈరోజు మేము ఇంత గ్రాండ్గా చేసుకుంటున్నాము. మేము ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే ముందుగా గత సంవత్సరం పెట్టినప్పుడు వచ్చిన రెస్పాన్స్ చూసి ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ పెట్టాలి, ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయాలి. దీని ద్వారా మనము ఎక్కువ మందికి మా మోటో ఏంటంటే ఎక్కువ మందికి హెల్ప్ చేయాలని ఉంటుంది. సో ఈ కార్యక్రమం ద్వారా మేము కొన్ని సోషల్ యాక్టివిటీ చేయడానికి కూడా ముందుకెళ్తున్నాము. సో ఇంకా ముందు ముందు కూడా గట్టిగా చేస్తాము. అదే అన్నదాన కార్యక్రమాలు కానీ ఇంకా ఇంకా ఎటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు ఇక్కడ? అన్నదాన కార్యక్రమం అండి. మా చండీ హోమము ఈరోజు యాక్చువల్గా చండీదేవి అవతారంలో ఉన్నప్పుడు మేము ఇక్కడ హోమ కార్యక్రమం చేపట్టినాము. అదేవిధంగా ఒకరోజు అన్నదాన కార్యక్రమం, ఇంకో రోజు లక్ష్మీదేవి పూజ, ఇంకో రోజు సరస్వతీదేవి పూజ. అదేవిధంగా ప్రతి ఒక్క రోజు అమ్మవారిని ఏ రూపాల్లో ఉంటారో ఆ రూపం తగ్గట్టుగా మేము ఇక్కడ అమ్మవారిని అలంకరించి ఫ్లవర్ డెకరేషన్తో కానీ మండపాన్ని కానీ ప్రతిదీ కూడా చాలా చక్కగా చేస్తూ ఉంటాము. చుట్టుపక్కల జిల్లాల్లో చుట్టుపక్కల గ్రామాల నుంచి మండలాల నుంచి కూడా చాలామంది భక్తులు వచ్చి విజిట్ చేస్తూ ఉన్నారు. ఇది మాకు చాలా చాలా సంతోషం అనిపిస్తుంది, చాలా ఉత్సాహం కూడా అనిపిస్తుంది మా యూత్ మెంబర్స్ అందరికీ కూడా.
మీకు గనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. వీడియో నచ్చితే కింద కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్కి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేసే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.